మన పాఠ్యాంశము ఆధునిక కవిత్వం ప్రాచీన సాంప్రదాయాలను విశ్వాసాలను ఆచారాలను విడిచిపెట్టి నూతన విజ్ఞాన శాస్త్రాల సహాయంతో హేతువాద దృష్టితో సమస్యలను పరిశీలించడాన్ని ఆధునికత అంటారు ఆధునికతను సంతరించుకున్న కవిత్వమే ఆధునిక కవిత్వం ఆంగ్ల సాహిత్య ప్రభావంతోనూ ఆధునిక విజ్ఞాన శాస్త్రాల పరిచయంతోనూ సమాజంలో హేతువాద దృష్టి పెరిగి ప్రాచీన సాంప్రదాయాలను విశ్వాసాలను ఆచారాలను నిరసించడం మొదలయ్యింది ఆధునికమైన ఆలోచనలు ప్రారంభమయ్యాయి భారత స్వతంత్ర సంగ్రామం తరువాత వచ్చిన జాతీయ పునర్జీవనం రోడ్డు రవాణా పారిశ్రామికీకరణ ఫలితంగా ప్రజల్లో సంస్కరణ దృష్టి ఏర్పడింది సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి కందుకూరి వీరశలింగం గారు సాహిత్య సామాజిక మార్పులను ప్రారంభించారు సాంఘిక కార్యక్రమాలకు మూల పురుషుడు కందుకూరి వీరశలింగం గారు అని చెప్పుకోవచ్చు వీరి ప్రభావంతో యువకులు తరువాతి తరం కవులు సాంప్రదాయ శుంకలాలను ఛేదించారు అప్పుడే యంత్రాలు పత్రికలు విజ్ఞాన దీప్తికి సహాయపడ్డాయి గురజాడ అప్పారావు గారు సాంఘిక దురాచారమైనటువంటి కన్యాసులకాన్ని నిరసిస్తూ వ్యవహారిక భాషలో కన్యాసులకం నాటకాన్ని రచించారు దేనితో పాటు సరాలు అనే నూతన ఛందస్సును సృష్టించి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే కథను రాశారు ఇదే వరవడి శ్రీ శ్రీ వరకు కొనసాగి ఆధునిక కవిత్వం ఆవిష్కృతమయ్యింది ఆ కాలంలో ప్రాశ్చ్యాత్య దేశాలలో వచ్చిన కాల్పనిక వాదం మానవతావాదం తెలుగు కవులపై ప్రభావాన్ని చూపడంతో ఆధునిక కవిత్వం ఆవిర్భవించింది ఆధునిక కవిత్వం అనేది ప్రాచీన కవిత్వం కంటే భిన్నమైనది కనుక దీని లక్షణాలు కూడా ప్రాచీన కవిత్వ లక్షణాలకు భిన్నమైనవే ఇప్పుడు ఆధునిక కవిత్వ లక్షణాలను చూద్దాం మొదటిగా ఖండకావ్య ప్రక్రియ ఖండకావ్య ప్రక్రియ అంటే చిన్న కథను కలిగిన దాన్ని గాని ఒక వస్తువును ఆశ్రయించినవి గాని అయిన దానిని మనం ఖండకావ్య ప్రక్రియ అంటాము ఇది పత్రికలలో ప్రచురించడానికి పాఠకులు చదవడానికి అనువుగా ఉంటుంది అందుచేతనే ఆధునిక కవులు ఖండకావ్య ప్రక్రియను చేపట్టారు రెండవది ఆత్మాశ్రయ రీతి కవిత్వం అనేది వాస్తవాశ్రయా రీతి ఆత్మాశ్రయా రీతి అని రెండు విధాలు వాస్తవాశ్రయ రీతిలో కథకు ప్రాధాన్యం ఉంటుంది ఆత్మాశ్రయ రీతిలో కవి తానే నాయకుడుగా ఉండి తన కథను చెబుతాడు అయితే ఆధునిక కవిత్వంలో ఆత్మాశ్రయ రీతి ప్రాధాన్యాన్ని పొందుతుంది మూడవది వస్తునవ్యత ప్రాచీన కవిత్వం చూచినట్లయితే దేవతలు అగ్రవర్ణాల వారి కథలను చెప్పేవారు కానీ ఆధునిక కవిత్వంలో సామాజిక సమస్యలే కథలయ్యాయి ప్రాచీన సాహిత్యంలో దేవతలు అగ్రవర్ణాల వారి కథలు ఉన్నాయి అన్నాం కదా మరి అప్పుడు నాయకా నాయకులుగా ఎవరుంటారు వీరే ఉంటారు మరి ఆధునిక సాహిత్యంలో అయితే సామాజిక సమస్యలే కథలు కనుక అట్టడుగు వారు నాయక నాయకులుగా ఉంటారు నాలుగవది భావనవ్యత ప్రాచీన కవిత్వంలో కథల కన్నా కల్పనలకు ప్రాధాన్యం ఎక్కువ ఆ కవిత్వంలో వర్ణన కోసం అతిశయోక్తులు కృత్రిమ భావాలు ఉండేవి కానీ ఆధునిక కవిత్వంలో అటువంటి భావాలకు ప్రాధాన్యం లేదు కొత్త భావనలు వర్ణనలు ప్రత్యక్ష అనుభవంతో కూడిన విషయాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది ఐదవది శైలీ నవ్యత ప్రాచీన కవిత్వంలో పదాడంబరం ఉంటే ఆధునిక కవిత్వంలో సరళంగా ఉంటుంది వాడుక భాషకు గేయ వచన రూపాలను మాత్రా చందసుకు ఆధునిక కవిత్వంలో ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఆరోది ప్రక్రియా బాహుళ్యం ఆధునిక కవిత్వంలో ప్రక్రియలు ఎక్కువ ప్రాచుర్యం కండకావ్య ప్రక్రియ వంటి వాటిని అనుసరిస్తూ ఆధునిక కవులు దేశభక్తి కవిత్వం సంఘ సంస్కరణ కవిత్వం వంటివి ప్రాముఖ్యత ఇచ్చారు ఈ లక్షణాలతో ఆధునిక కవిత్వం ప్రజా బాహుళ్యానికి అందుబాటులోకి వచ్చి అందరినీ అలరిస్తూ వికాసం చెందింది ఇప్పటి వరకు మనం ఆధునిక కవిత్వం లక్షణాలను తెలుసుకున్నాం ఇప్పుడు ఆధునిక కవిత్వం వికాసం గురించి తెలుసుకుందాం ఆధునిక కవిత్వం జాతీయోద్యమంతో ప్రారంభమైంది మొదటిగా జాతీయోద్యమ కవిత్వం గురించి తెలుసుకుందాం బానిసత్వం నుండి విముక్తి పొందడానికి జాతీయోద్యమ స్ఫూర్తితో కవులు కవిత్వం రాసి ప్రజలలో చైతన్యం కలిగించారు బెంగాల్ విభజన నిరసిస్తూ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో ప్రసంగాలు చేసేటప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు ఈ విధంగా చెప్పారు కండంబు చక్కని పాడియావు హిందువులు అని బ్రిటిష్ వారి దోపిడీని జనాలకు అర్థమయ్యే విధంగా పద్యాలు చెప్పారు అలానే గురజాడ దేశభక్తి గేయము రాయప్రోలు వారి ఏ సమేగినా ఇందుకాలిడినా వంటి గేయాలు జాతీయోద్యమ స్ఫూర్తితో వచ్చినవే అంతేకాక విశ్వనాథం దువ్వూరి జాష్వా కరుణశ్రీ త్రిపురునేని రామస్వామి గరిమెళ్ళ సత్యనారాయణ వంటి కవులు జాతీయోద్యమ కవిత్వంతో పాటు ఆంధ్రాభిమానాన్ని రేకెత్తించే రచనలు చేశారు రెండవది భావకవితా ఉద్యమం భావకవిత ఉద్యమం అనేది ఇంగ్లీష్ లోని రొమాంటిక్ పోయిట్రీ ప్రభావంతో వచ్చినది భావకవిత్వం రాయప్రోలు అబ్బూరులతో ప్రారంభమయ్యింది అయితే భావకవిత్వముకు నాయకత్వం వహించినది మాత్రం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవిత్వంలో ప్రణయం దేశభక్తి సంఘ సంస్కరణ ప్రకృతి భక్తి స్మృతి మొదలైనవి శాఖలుగా ఉన్నాయి మూడవది అభ్యుదయ కవిత్వం మార్క్సిజం పునాదిగా అభ్యుదయ కవితా ఉద్యమం ఏర్పడింది శ్రీ శ్రీ పట్టాభి నారాయణ బాబులు మొట్టమొదటిసారిగా భావ కవిత్వంపై తిరుగుబాటు చేశారు శ్రీ శ్రీ మహాప్రస్థాన రచనలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జయబేరీ కండికలో అభ్యుదయ కవితా రచనకు శ్రీకారం చుట్టారు నాలుగవది దిగంబర కవితా ఉద్యమం ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక మెరుపులా మెరిసి సంచలనాన్ని సృష్టించిన కవిత్వం దిగంబర కవిత్వం కానీ అది కొద్ది కాలంలోనే కరుమరుగైన కవితా ఉద్యమం దిగంబర కవితా ఉద్యమం సమాజ వ్యవస్థలో విసిగి వేసారిన ఆరుగురు యువకులు జ్వాలాముఖి నిఖిలేశ్వర్ మహాస్వప్న భైరవయ్య నగ్నముని బండరాజు అనే కలం పేరుతో పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు మూడు కవితా సంపుటాలను విలక్షణ పద్ధతుల్లో ఆవిష్కరించారు ఆధునిక తెలుగు సాహిత్యంలో తిరుగుబాటు తత్వం వ్యక్తి స్వేచ్ఛ వర్గ పోరాటం సమసమాజ నిర్మాణం ప్రపంచ శాంతి వంటి అంశాలను తీవ్ర ప్రదజాలంతో ప్రతిపాదించిన ఈ ఉద్యమం తీవ్ర విమర్శలకు గురై అంతర్ధానమైంది ఐదవది విప్లవ కవితా ఉద్యమం శ్రీశ్రీ గారి షష్టి పూర్తి అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై జూలై మూడవ తేదీన శ్రీకాకుళంలో జరిగిన పోరాట నేపథ్యంలో గిరిజన పోరాట నేపథ్యంలో శ్రీ శ్రీ అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం అనేది ఏర్పడింది ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవం వస్తువుగా వచ్చిన కవిత్వ విప్లవం విప్లవ కవిత్వం సకల మానవ సంబంధాలను విప్లీవ విప్లవీకరించిన విప్లవ కవిత్వం ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు విప్లవ కవిత లక్షణాలతో అనేక అనేక కవితా సంపుటాలు వెలువడ్డాయి తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలలో విప్లవ సాహిత్యం ప్రధాన పాత్ర పోషించింది వంగపండు వంటి వారు తమ విప్లవ గేయాలతో ప్రజల్లో గొప్పగా చైతన్యాన్ని తెచ్చారు ఆరు అస్తిత్వవాద కవితా ధోరణులు ఈ అస్తిత్వవాద కవితా ధోరణలు అనేవి నాలుగు రకాలుగా ఉన్నాయి మొదటిది శ్రీవాద కవిత్వము రెండు దళిత కవిత్వవాదం మూడు మైనారిటీ వాదం నాలుగు ప్రాంతీయ అస్తిత్వ వాదం ఇప్పుడు ముందుగా స్త్రీవాదక స్త్రీవాదం గురించి తెలుసుకుందాం పైతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అణిచివేతకు గురవుతుందని లైంగికత్వం సంతానోత్పత్తి ఇంటి చాకిరీ వంటివి పురుషాధిక్య సంబంధాలని శ్రీవాదులు ఆరోపణలు చేశారు అన్ని రంగాలలోనూ స్త్రీ సమాన హక్కులని స్వేచ్ఛని పరిరక్షించాలని స్త్రీలు మూఢాచారాల మొత్తుల్లో పడకూడదన్న ఆశయాలతో తమ అస్తిత్వ నిరూపణ లక్ష్యంతో శ్రీవాద కవిత్వానికి శ్రీకారం జరిగింది శ్రీవాద కవిత్వాన్ని త్రిపురనేని శ్రీనివాస్ ప్రారంభం చేసినా ఆ తరువాత స్త్రీల సమస్యల కవిత్వీకరించడంలో పురుషుల కంటే స్త్రీలు శక్తివంతంగా చేయగలరన్న ఉద్దేశంతో త్రిపురనేని శ్రీనివాస్ తరువాత వసంత కన్నాభిరామన్ సావిత్రి సుమతి వాణిరంగారావు రాజేశ్వరి విమల పాటిబండ్ల రజని శ్రీవాద దృక్పథంతో మంచి రచనలు చేశారు రెండవది దళితవాద కవిత్వం అంబేద్కర్ పూలే గారి సిద్ధాంతాలను ఊపిరిగా దళితవాద కవిత్వం ఏర్పడింది హరిజన గిరిజన మైనారిటీ వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కోసం రచనలు వచ్చాయి అలా వచ్చిన రచనే జాష్వా గారి గబ్బిడం తొలి దళిత కావ్యంగా చెప్పుకోవచ్చు అలానే బోయి భీమన్న గారి విశిష్ట దళిత కావ్యం గుడిసెలు కాలిపోతున్నాయి జాష్వా బోయి భీమన్న కుసుమ ధర్మన్న కొలకలూరి ఈనాక్ ఎండ్లూరి సుధాకర్ శివమణి వంటి కవులు దళిత చైతన్యానికి చాటి చెప్పారు మూడవది ముస్లిం మైనారిటీ కవిత్వం ముస్లిం కవులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం హక్కుల పరిరక్షణ కోసం ఈ కవిత్వాన్ని ప్రారంభించారు వజీర్ రెహమాన్ ఇస్మాయిల్ దేవీ ఖాదర్ మహిద్దీన్ కరీముల్లా వంటి కవులు ఈ వాదంలో కవితా సంపుటాలను ప్రచురించారు ఇక బుర్ఖా ఆచారాన్ని నిరసిస్తూ రజియా బేగం గారు తలాక్ సాంప్రదాయాన్ని నిరసిస్తూ బీన్ ముస్లిం శ్రీవాద కవిత్వాన్ని వినిపించారు ఈ విధంగా ఆధునిక కవిత్వం ప్రజా బాహుళ్యానికి అందుబాటులోకి వచ్చింది అందరినీ అలరిస్తూ వికాసం చెందింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి